శ్రీ మహాగణాధిపతియే నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తులసి కోట ఇంట్లో ఏ దిక్కులో ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో తులసి కోట దగ్గర ఇంటి యజమానురాలు ఎలాంటి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో తులసి కోట ఏ దిక్కులో ఉంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం నారద పురాణంలో చెప్పడం జరిగింది తులసి కోట ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఏ ఇంట్లో అయినా సరే తులసి కోట ఇంటి ఆవరణలో తూర్పు దిక్కు వైపు ఉన్నట్లయితే ఆడవాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది దీర్ఘ సుమంగళీతత్వం లభిస్తుంది మీ ఇంటి ఆవరణలో తులసి కోట పడమర దిక్కులో ఉన్నట్లయితే విశేషంగా ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది అలాగే ఇంటి ఆవరణలో తులసి కోట ఉత్తర దిక్కులో ఉన్నట్లయితే పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది పిల్లలు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు అలాగే తులసి కోట ఇంటి ఆవరణలో దక్షిణ దిక్కులో ఉన్నట్లయితే మోక్షప్రాప్తి కలుగుతుంది అంటే తులసి కోట మీ ఇంటి ఆవరణలో ఏ దిక్కులో అయినా ఉండవచ్చు ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని నారద పురాణం దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది ఇంట్లో తులసి కోటలో తులసి మొక్కను పెంచడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఇంటి ఆవరణలో పెంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి కోటలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండింటినీ పెంచితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచితే చాలా మంచిది కుండీలో మారేడు మొక్క వేస్తే అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అందులోను ఏకబిల్వం అని ఉంటుంది ఈ ఏకబిల్వం సాక్షాత్తు శివస్వరూపం మీ ఇంటి ఆవరణలో కుండీలో ఏకబిల్వం పెంచినట్లయితే శివుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తాడు అలాగే ఇంటి ఆవరణలో పెద్ద ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది పెద్ద ఉసిరి అంటే చిన్న చిన్న ఆకులు ఉండి పెద్ద ఉసిరికాయలు కాస్తాయి చేదుగా ఉంటాయి దాన్ని పెద్ద ఉసిరి అంటారు ఈ పెద్ద ఉసిరి ఇంటి ఆవరణలో కుండీలో పెంచితే చాలా మంచిది అలాగే అరటి మొక్క ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది కలబంద కూడా మీ ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది ఇవి ఇంటి ఆవరణలో పెరిగితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే నాగవల్లి అంటే ఇంటి గుమ్మం దగ్గర తమలపాకు తీగను కూడా పెంచాలి ఇది విశేషంగా అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి రావాలంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఇల్లంతా తొలతూగాలంటే ఇంటి యజమానురాలు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని శుక్రవారం పూట బుధవారం పూట సాయంకాలం పూట వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బుధవారం రోజు శుక్రవారం రోజు తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని బియ్యప్పిండితో నక్షత్రం ముగ్గు ఇంటి యజమానురాలు వేయాలి అంటే స్టార్ ముగ్గు తులసి కోట ముందు వేయాలి ఆ స్టార్ ముగ్గు మీద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి ఒక కుంభ ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో తేనె ఉంచి తేనె తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి ఏ ఇంట్లో అయితే ఇంటి యజమానురాలు బుధవారము శుక్రవారము సాయంకాలం పూట ఇలా నక్షత్రం ముగ్గు వేసి మామూలు ఒత్తి కుంభవత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టి తమలపాకులో తేనె ఉంచి తులసి మాతకు నైవేద్యం సమర్పిస్తుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వెళ్ళి విరుస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి మీ ఇంట్లో తులసి కోటలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు ఏర్పాటు చేసుకొని ఈ ప్రత్యేకమైన దీపం పెట్టండి సిరి సంపదలతో తొలతూకండి మీకు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే సులభమైన చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి